ట్రేడింగ్ యాప్లోనే రిజిస్టర్ అయ్యి స్టాక్ ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా మనకు తెలిసి వస్తూ ఉన్నది. ఏటూను కూడా మనము అరెస్ట్ చేశాము. పవన్ కుమార్ ప్రజాపత్ అని, ఈయన 35 ఇయర్స్ ఓల్డ్, ఫిన్టెక్ బిజినెస్ ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉన్నది. ఈయన ఏంటంటే ఈ 10% కమిషన్ తీసుకుని ఆయన దగ్గర ఉన్న ఈ మర్చెంట్ పూల్ అకౌంట్ అంటే ఎంపీఏ అకౌంట్ ని లోన్ చేసి ఆయన కూడా ఈ ఎంటైర్ చీటింగ్ అండ్ ఫ్రాడ్కి తోడ్పడినట్టు మనకి తెలిసి వస్తూ ఉన్నది. అంతేకాకుండా A3ని కూడా అరెస్ట్ చేశాము. ఇది A3 ఆకాష్ రాయ్, ఈయన కూడా ఫిన్టెక్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా ఉదయ్పూర్ నుంచి, ఉదయ్పూర్కి చెందినవాడు ఈయన. మరి ప్రధానంగా A3 అయితే ఈ ఎంటైర్ మనీ అయితే బ్యాంక్స్లో వస్తూ ఉన్నదో ఆ మనీ అంతా కూడా విత్డ్రా చేసి ఈ అక్యూస్డ్ A1కి మళ్ళీ ఈయన కూడా ఒక 10% తీసుకుని ఈ ఫ్రాడ్లోని పార్టిసిపేట్ చేసినందు ఇన్వాల్వ్ అయినందు మనకు తెలిసి వస్తూ ఉన్నది. అట్లాగా A4 కూడా కృష్ణ కుమార్, ఈయన కూడా మొగుల్ సరాయ్, ఈయన కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మనీ బ్యాంక్స్లోని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ మనీ విత్డ్రా చేసి అక్యూస్డ్కి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో వివరాలు అండ్ ఇంకా డీటెయిల్స్ మన DCP క్రైమ్ కల్మేష్ గారు వివరిస్తారు. దీంట్లో ఈవెన్ A8 సందీప్ శర్మ ఏమున్నాడు, ఈ సందీప్ శర్మకి కూడా ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ నుంచి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ పెరు, USA, థాయిలాండ్ అండ్ సింగపూర్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసినారు. అక్కడ వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు వాయా బిట్ కాయిన్స్ పర్చేస్ చేయడానికి యూజ్ చేసినారు. ఈ కేసులో ఒక 3 బిట్ కాయిన్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వర్త్ అబౌట్ 55 లాక్స్ ఇన్ ది ప్రజెంట్ మార్కెట్ రేట్ అండ్.